Dear students, in this class, let us discuss about the Java virtual machine. Java ni platform independent and portable language ani cheppes annam. Enduku annam? Because there is various reasons. The first reason is Java is compiled and interpreted. Compiled and interpreted. ఇది టూ స్టేజ్ సిస్టమ్ జావా అనేటువంటిది. మొట్టమొదట జావా సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఈ జావా సోర్స్ కోడ్ని జావా కంపైలర్ ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద మారుస్తుంది. ఎలా మారుస్తుంది? ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద మారుస్తుంది స్టేజ్ వన్లో. ఈ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని జావా ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే మెషిన్ కోడ్లోకి మారుస్తుంది. దిస్ ఈజ్ స్టేజ్ టూ. స్టేజ్ వన్లో సోర్స్ కోడ్ని జావా కంపైలరు ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద అంటే క్లాస్ ఫైల్ కింద మారుస్తుంది. ఇలా మారిన ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని జావా ఇంటర్ప్రెటరు మెషిన్ కోడ్లోకి మారుస్తుంది. అయితే జావా అనేటువంటి దాన్ని ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాం కదా. ఈరోజు మనం ఇంటర్నెట్ కనుక చూస్తే ఇంటర్నెట్ని యాక్సెస్ చేసేటువంటి యూజర్స్ చాలామంది ఉంటారు. దేర్ ఆర్ సో మెనీ యూజర్స్ విచ్ యూజెస్ ఇంటర్నెట్. చాలామంది యూజర్స్ అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉండేటువంటి సిస్టమ్స్ ఉంటాయి. ఇన్ని రకాల కాన్ఫిగరేషన్ ఉండేటువంటి సిస్టంలో ఈ ఒక్క జావా ఎలా రన్ అవ్వగలుగుతుంది? అలా రన్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ని ఎందుకు అన్నారు? దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే సిలో అయితే డైరెక్ట్గా సోర్స్ కోడ్ కంపైలింగ్ చేసినప్పుడు మెషిన్ కోడ్లోకి మారిపోతుంది. కానీ జావాలో అలా కాదు. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద ముందర మారుతుంది. ఇలా మారినటువంటి ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని మీరు ఏ సిస్టంలో అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో, అంటే ఒక సిస్టమ్ నుంచి వేరే సిస్టమ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, సాధారణంగా ఇంటర్నెట్లో వెబ్ సర్వరు కంప్యూటర్ అని అంటుంటాం. వెబ్ సర్వర్ అంటే ఎక్కడి నుంచి అయితే మనకి ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకుందాము, ఆ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని వెబ్ సర్వర్ అంటాం. ఎవరికైతే ఆ ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ యూజర్ని యూజర్ కంప్యూటర్ లేదా క్లయింట్ అంటుంటాం. సో వెబ్ సర్వర్లోంచి క్లయింట్లోకి ఒక ప్రోగ్రామ్ని నువ్వు రిక్వెస్ట్ చేసి తీసుకునేటప్పుడు సిలో అయితే సోర్స్ కోడ్ కూడా కావాలి. కానీ జావాలో అలా కాదు. సోర్స్ కోడ్ బదులుగా మీరు వెబ్ సర్వర్లో దాన్ని ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద మార్చేసి ఆ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ని మీరు యూజర్ కంప్యూటర్కి పంపిస్తే సరిపోతుంది. అంటే వెబ్ సర్వర్లో కంపైలర్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది కదా. అంటే వెబ్ సర్వర్లోనే జావా సోర్స్ కోడ్ కంపైలర్ ద్వారా, అంటే జావా కంపైలర్ ద్వారా ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్లో మారిపోయింది క్లాస్ ఫైల్ కింద. ఇప్పుడు యూజర్ కంప్యూటరు ఆ ప్రోగ్రామ్ని అడిగినప్పుడు వెబ్ సర్వరు సోర్స్ ఫైల్ బదులుగా ఆ క్లాస్ ఫైల్ని పంపిస్తుంది, బైట్ కోడ్ ఫైల్ని పంపిస్తుంది. బైట్ కోడ్ ఫైల్ అన్నా క్లాస్ ఫైల్ అన్నా ఒకటే. ఇలా పంపించినప్పుడు యూజర్ కంప్యూటర్లో ఉండేటువంటి జావా ఇంటర్ప్రిటరు దాన్ని మెషిన్ కోడ్లోకి మార్చుకుంటుంది. మరి ఇక్కడ జావా బైట్ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఏమో వేరే కాన్ఫిగరేషన్లో తయారు చేయబడింది. అక్కడ ఉండేటువంటి జావా కంపైలరు జావా ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ కింద మార్చింది. తీరా చూస్తే ఆ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ఏమో వేరే కాన్ఫిగరేషన్లోకి వెళ్ళేటువంటి సిస్టంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఇంటర్ప్రిటరు మెషిన్ కోడ్లోకి మార్చింది. అది ఎలా రికగ్నైజ్ చేయబడింది? దానికి కారణం ఏంటంటే జావా వర్చువల్ మెషిన్. జావా వర్చువల్ మెషిన్ అన్నమాట. ఈ జావా వర్చువల్ మెషిన్ అనేటువంటిది ప్రతి సిస్టంలోనూ ఉంటుంది. ప్రతి సిస్టంలోనూ కూడా జావా ఇన్స్టాల్ చేయబడినటువంటి కంప్యూటర్లో ఉంటుంది జావా వర్చువల్ మెషిన్. ఇది ఏం చేస్తుందంటే యూజర్ ద్వారా ఎంటర్ చేయబడినటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్ తీసుకుని ఈ అప్లికేషన్ ప్రోగ్రామర్ని ప్రోగ్రామ్ అంటే సోర్స్ కోడ్ అనమాట. ఆ సోర్స్ కోడ్ని కంపైలర్ ఏం చేస్తుంది? బైట్ కోడ్ ఫైల్ కింద మార్చుతుంది కదా. ఈ బైట్ కోడ్ ఫైల్ని రిసీవ్ చేసుకుని ఓకే అక్కడ ఉండేటువంటి మీ సిస్టమ్ అంటే క్లయింట్ సిస్టంలో ఉండేటువంటి జావా ఆబ్జెక్ట్ ఫ్రేమ్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని ఏపీఐ అంటాం. జావా ఆబ్జెక్ట్ ఫ్రేమ్ వర్క్ ఏపీఐ అంటాం. ఇది మన సిస్టంలో ఉండేటువంటి జావా వర్చువల్ మెషిన్. ఇదేంటని చెప్తాం. జావా వర్చువల్ మెషిన్కి ఇక్కడ ఉండేటువంటి అప్లికేషన్ ప్రోగ్రామ్కి యూజర్కి మధ్యలో ఒక అనుసంధానం కింద ఉంటుంది అనమాట. సో ఆ అప్లికేషన్ ప్రోగ్రాము మీ దగ్గర ఉండేటువంటి జావా ఆబ్జెక్ట్ ఫ్రేమ్ వర్క్ మనం పంపించినటువంటి బైట్ కోడ్ ఫైల్ని రిసీవ్ చేసుకుని ఎవరికి ఇస్తుంది అంటే జావా వర్చువల్ మెషిన్కి ఇస్తుంది.
So Java Virtual Machine is an intermediate between operating system and API. Java Virtual Machine అనేది ఏంటంటే మన సిస్టమ్ లో ఉండేటంటే క్లయింట్ సిస్టమ్ లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ కి జావా కి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ కింద వర్క్ అవుతుంది అన్నమాట ఒక మధ్యవర్తి కింద ఉంటుంది ఓకే ఇది మన సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయబడినటువంటి జావా నెక్స్ట్ ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు ప్రస్తుతం క్లయింట్ సిస్టమ్ లో ఉన్నాం అంటే బైట్ కోడ్ ఫైల్ ఎక్కడి నుంచో తెచ్చాం మన సిస్టమ్ లో ఉండేటువంటి జావా ఇంటర్ప్రెటర్ ద్వారా ఆ బైట్ కోడ్ ఫైల్ ని రన్ చేయాలి ఇక్కడ మన సిస్టమ్ లో జావా ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది కదా ఈ జావాకి మన సిస్టమ్ లో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అది లైనక్స్ కావచ్చు విండోస్ కావచ్చు వీళ్ళిద్దరికి మధ్యలో JVM అనేటువంటి వాళ్ళు ఉంటారు జావా వర్చువల్ మెషిన్ జావా వర్చువల్ మెషిన్ అంటే ఇట్ ఈస్ ఎ మెషిన్ అండ్ నాట్ ఎట్ ఆల్ ఎ కంప్లీట్ మెషిన్ ఇది మెషిన్ లాంటిది కానీ మెషిన్ కాదు మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని రిజెంబుల్ చేయగలిగేటువంటిది జావా రికగ్నైజ్ చేయగలిగే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టించుకుంటుంది ఒక షాడోను సృష్టించుకుంటుంది అన్నమాట అంటే యాక్చువల్గా ఆపరేటింగ్ సిస్టమ్ డైరెక్ట్గా రికగ్నైజ్ చేయలేదు నువ్వు పంపించినటువంటి బైట్ కోడ్ ఫైల్ని సో అది రికగ్నైజ్ చేయాలంటే అటు ఆపరేటింగ్ సిస్టమ్ని ఇటు జావా సాఫ్ట్వేర్ని రెండింటినీ రికగ్నైజ్ చేయగలిగేటువంటి ఇద్దరు సపోర్ట్ చేయగలిగేటువంటి ఇద్దరు దాన్ని సాటిస్ఫై చేయగలిగేటువంటి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలగాలి ఆ ఎన్విరాన్మెంటే JVM అన్నమాట జావా వర్చువల్ మెషిన్ సో ఇట్ ఈస్ ఎ మెషిన్ విచ్ రిజెంబుల్స్ అవర్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ విచ్ ఈస్ ఫెమిలియర్ విత్ జావా విచ్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ కంప్యూటర్ మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేయబడినటువంటి జావాని అంతేకాకుండా మన సిస్టమ్లో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని ఇద్దరిని అనుసంధానం చేస్తుంది అనమాట అంటే ఇద్దరిని మన జావా బైట్ కోడ్ రికగ్నైజ్ చేసే విధంగా ట్యూన్ చేస్తుంది సో JVM వెళ్ళిన తర్వాత మనం పంపించినటువంటి బైట్ కోడ్ ఫైల్ని JVM రికగ్నైజ్ చేసి ఓకే అది లోడ్ చేసుకుని దాన్ని ముందర ఆ కోడ్ని చెక్ చేసుకుని ఓకే ఆ ఎన్విరాన్మెంట్లో అంటే OS రికగ్నైజ్ చేయగలిగేటువంటి ఈ JVM ఆ ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తుందంటే మన సిస్టంలో అంటే క్లయింట్ సిస్టంలో ఉండేటువంటి ఇంటర్ప్రెటర్ ద్వారా మెషిన్ కోడ్లోకి మారుస్తుంది అర్థమైందా సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్కి మన సిస్టంలో ఇన్స్టాల్ చేయబడిన జావాకి మధ్యలో మీడియేటర్ ఎవరు ఉంటారు JVM అనమాట సో జావా వర్చువల్ మెషిన్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెషిన్ విచ్ క్రియేట్స్ ఎన్ ఎన్విరాన్మెంట్ టు రికగ్నైజ్ అవర్ బైట్ కోడ్ ఫైల్ బైట్ కోడ్ ఫైల్ రికగ్నైజ్ చేసే విధంగా అక్కడ మన సిస్టంలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్కి ఫెమిలియర్గా ఉండేటువంటి ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకుంటుంది వర్చువల్ అంటే నథింగ్ ఒక షాడో లాంటిది ఒక నీడ లాంటిది అనమాట ప్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు ఒక ఊహ చిత్రం లాంటిది అనమాట ఒక ఇమాజినేషన్ ఒక వర్చువల్ అనమాట అలాంటి దాన్ని ఒకటి క్రియేట్ చేసుకుని అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో మన ఇంటర్ బైట్ కోడ్ ఫైల్ని అక్కడ ఇంటర్ప్రెటర్ ద్వారా మెషిన్ కోడ్లోకి మారుస్తుంది అనమాట ఇలాగా ప్రతి సిస్టమ్కి కూడా ప్రస్తుతం మనం ఉపయోగించే క్లయింట్ సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ Windows 10 అనుకుందాం సో ఈ Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్కి మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేయబడిన జావా సాఫ్ట్వేర్కి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటారు JVM ఉంటుంది అంటే మన సిస్టమ్లో JVM ఒకలా ఉంటుంది ఎందుకంటే దీని ఆపరేటింగ్ సిస్టమ్ పోలినటువంటి జావా రికగ్నైజ్ చేయగలిగేటువంటి మెషిన్ అది క్రియేట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నామంట దీన్నే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటాం దీన్ని ఏమంటామండి ఇట్ ఈస్ నథింగ్ బట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ సో ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుందన్నమాట క్రియేట్ చేసి ఆ ఎన్విరాన్మెంట్లో మన క్లయింట్లో ఉండేటువంటి జావా ఇంటర్ప్రెటర్ ద్వారా బైట్ కోడ్ ఫైల్ని మెషిన్ కోడ్లోకి మారుస్తుంది అనమాట కాబట్టి జావా వర్చువల్ మెషిన్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ బిట్వీన్ జావా ఆబ్జెక్ట్ ఫ్రేమ్వర్క్ అంటే జావా సాఫ్ట్వేర్ మన సిస్టమ్లో ఇష్టపడే జావా సాఫ్ట్వేర్కి ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్యలో ఇంటర్మీడియట్ కింద ఉంటుంది అనమాట ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇట్ రిసీవ్స్ అవర్ బైట్ కోడ్ ఫైల్ మన బైట్ కోడ్ ఫైల్ రిసీవ్ చేసుకుని తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేసి చెక్ చేసుకుని దాని తర్వాత దానికి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అంటే అది రన్ అవ్వడానికి ఎగ్జిక్యూట్ అవ్వడానికి తన సిస్టంలో రికగ్నైజ్ చేసే విధంగా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటుంది అనమాట అంటే అటు ఆపరేటింగ్ సిస్టము ఇటు ఇన్స్టాల్ చేయబడిన జావా ఇద్దరు రికగ్నైజ్ చేయగలిగేటువంటి ఒక ఇంటర్మీడియట్ ఎన్విరాన్మెంట్ని అది క్రియేట్ చేస్తుంది అనమాట దాన్నే వర్చువల్ మెషిన్ అంటాం వర్చువల్ అంటే నథింగ్ అక్కడ ఏముండదు ఇమాజినరీ అనమాట అలాంటి దాన్ని ఒక షాడో లాంటిది క్రియేట్ చేసుకుంటే ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదే ఒకటి క్రియేట్ చేసుకుంటుంది అనమాట ఆ ఎన్విరాన్మెంట్లో ఆ రియల్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం పంపించినటువంటి బైట్ కోడ్ ఫైల్ని అక్కడ ఉండేటువంటి జావా ఇంటర్ప్రెటర్ మెషిన్ కోడ్లోకి మారుస్తుంది అనమాట
సో జావా కంపైలర్ అనేటువంటిది ఏ సిస్టమ్లో ఉన్నా సరే ఆ సిస్టమ్లో బైట్ కోడ్ ఫైల్ కింద మారుతుంది, కానీ ఇంటర్ప్రెటర్ మాత్రం ఏ సిస్టమ్కి ఆ సిస్టమ్కి వేరువేరుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ జావా ఇంటర్ప్రెటర్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రికగ్నైజ్ చేసే విధంగా ఆ మెషిన్ కోడ్లోకి మార్చాలి. కాబట్టి ఇక్కడ జావా ఇంటర్ప్రెటర్ ఎలాంటివి తయారు చేయబడి ఉంటుంది అనమాట అంటే, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ రికగ్నైజ్ చేసే విధంగా ఈ జావా వర్చువల్ మెషిన్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనం ఇచ్చేటువంటి బైట్ కోడ్ ఫైల్ని మెషిన్ కోడ్లోకి మారుస్తుంది అనమాట. అందువలన ఇక్కడ మనం దీన్ని ఏమంటాం అంటే జావాని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే పోర్టబుల్ అంటాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బికాస్ ఇట్ క్రియేట్స్ ఎ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇది ఒక క్లయింట్ ఉంది, ఈ క్లయింట్ లో విండోస్ 10 ఉంది. సో ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తగిన విధంగా ఈ జావా ఆబ్జెక్ట్ ఫ్రేమ్ తగే సరిపోయే విధంగా జావా వర్చువల్ మెషిన్ ఒకటి రియల్ టైమ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇదే వెబ్ సర్వర్ నుంచి బైట్ కోడ్ ఫైల్ని ఒక లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే సిస్టమ్ పంపించాను అంటే, అక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రికగ్నైజ్ చేయగలిగేటువంటి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని అక్కడ జేవిఎం క్రియేట్ చేస్తుంది. అంటే జేవిఎం మారుతుంటుంది వర్చువల్ మెషిన్. సో ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ది ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంటుంది అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రికగ్నైజ్ చేసే విధంగా జావా బైట్ కోడ్ ఫైల్ని ఇంటర్ప్రెటర్ మెషిన్ కోడ్లోకి మార్చడం కోసం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది అక్కడ ఉండే జేవిఎం. కాబట్టి వేరే వేరే క్లయింట్స్లో ఉండేటువంటి ఇంటర్ప్రెటర్లు అక్కడ ఉండేటువంటి జావా వర్చువల్ మెషిన్ జేవిఎం ద్వారా క్రియేట్ చేయబడినటువంటి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మెషిన్ కోడ్లోకి మనం పంపించినటువంటి బైట్ కోడ్ ఫైల్ని మారుస్తాయి. సో దట్ ఈస్ ద డ్యూటీ అండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ జావా వర్చువల్ మెషిన్. ఇక్కడ స్టేజ్ వన్లో చూడండి, మనం పంపించేటువంటి జావా ప్రోగ్రామ్ని ఏ ఎక్స్టెన్షన్తో పిలుస్తాం? డాట్ జావా ఎక్స్టెన్షన్తో పిలుస్తాం. సో జావా కంపైలర్ అంటే మనకి డెవలప్మెంట్ కిట్లో చెప్పాం, జావా డెవలప్మెంట్ కిట్ జేడీకేలో చెప్పాం. ఈ జావా సి ఎవరి దగ్గరికి వెళ్తుంది? వర్చువల్ మెషిన్ ఎన్విరాన్మెంట్లో వెళ్తుంది అనమాట. దెన్ ఇట్ క్రియేట్స్ ఎ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఆ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయబడి ఇక్కడ ఏపీఐ ప్యాకేజీకి ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక ఇంటర్ఫేస్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ ఇంటర్ఫేస్ ఇది జేవిఎం అవుతుంది. ఇట్ క్రియేట్స్ ఎ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, లోడ్స్ అండ్ చెక్స్, ఎగ్జిక్యూట్స్ కన్సెంట్ బైట్ కోడ్ ఫైల్ యూజింగ్ ఇంటర్ప్రిటర్ ఇంటూ మెషిన్ కోడ్ ఫైల్. సో ఈ మెషిన్ కోడ్ ఫైల్ అనేది సిస్టమ్ బట్టి మారుతూ ఉంటుంది. ఎవరిని బేస్ చేసుకుని? జేవిఎంను బేస్ చేసుకుని మారుతూ ఉంటుంది అనమాట దీంట్లో. సో ఈ జావా ఈ బైట్ కోడ్ ఫైల్ని ఇదంతా వర్చువల్ మెషిన్ దగ్గరికి వెళ్తుంది కదా, ఈ బైట్ కోడ్ ఫైల్ని రిసీవ్ చేసుకుని చెక్ చేసుకుని ఎగ్జామిన్ చేసుకుని రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి జేవిఎం జావా ఇంటర్ప్రిటర్ ద్వారా ఎందులోకి మారుస్తుంది? మెషిన్ కోడ్లోకి మారుస్తుంది అనమాట. సో మెషిన్ కోడ్ అనేటువంటిది యూనిఫామ్గా ఉండదు, ఎందుకంటే మెషిన్ వెర్సటైల్గా ఉంటాయి కదా, వేరే వేరే విధంగా ఉంటాయి మెషిన్స్ అన్నీ కూడా. సో ఆ మెషిన్ రికగ్నైజ్ చేయగలిగేటువంటి మెషిన్ కోడ్లోకి జేవిఎం మారుస్తుంది అనమాట. ఓకే, దట్స్ వై జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ రోజుని ఇంటర్నెట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక వెబ్ సర్వర్ నుంచి ఎన్ని రకాలుగా ఉండేటువంటి కంప్యూటర్లు అయినా సరే ఆ జావా ఫైల్ని బైట్ కోడ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ సిస్టంలో ఉండేటువంటి మెషిన్ కోడ్లోకి మార్చుకోగలుగుతున్నాయంటే కనుక దిస్ ఈజ్ ఓన్లీ కెన్ డన్ బై జేవిఎం. జేవిఎం ద్వారా మాత్రమే జరుగుతుంది అనమాట దీంట్లో. ఓకే, సో ఇక్కడ బైట్ కోడ్ ఫైల్ హియర్ ఇట్ ఈస్ ఎ డాట్ క్లాస్ ఫైల్. ఈ డాట్ క్లాస్ ఫైల్ని జావా ఇంటర్ప్రెటర్ అంటే జావా అనమాట. ఎందులోకి మారుస్తుంది? డాట్ ఈఎక్సీలోకి మారుస్తుంది. డాట్ ఈఎక్సీ మెషిన్ కోడ్ ఫైల్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్. డాట్ ఈఎక్సీ ఫైల్ దీని అవుట్పుట్ ఫైల్ అంటాం, మెషిన్ కోడ్ ఫైల్ అంటాం, డాట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని కూడా అంటుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ జేవిఎం. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ జావా కాన్స్టెంట్స్. In C programming,
we practiced about various variables and constants. Variables ki constants gurinchi C lo manam nerchukodam jarigindi. Variables are nothing but name of memory locations. Okay, ok sari manam rendiki kuda differences chuddam. Variable constant. Name of the memory location and can vary its value during program execution. During program execution. Constant kuda name of the memory location. And cannot change its value during execution. Variables ni manam C lo aithe variable ki constant ki first difference enti rendu kuda వేరియబుల్ అంటే కాన్స్టెంట్స్ అన్నా సరే మెమరీ లొకేషన్స్ కి మనం పెట్టుకున్నటువంటి పేరునే వేరియబుల్ అన్నా కాన్స్టెంట్ అన్నా అంటే రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే డ్యూరింగ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ వేరియబుల్స్ వాటి యొక్క వాల్యూస్ ని చేంజ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. చేంజ్ చేసుకోవచ్చు, అంటే ఇంక్రిమెంట్ చేసుకుని కానీ డిక్రిమెంట్ చేసుకుని కానీ లేకపోతే దాని మీద ఆటోమేటిక్ ఆపరేషన్ అప్లై చేసి కానీ అసైన్మెంట్ చేసి కానీ ఇనిషియలైజేషన్ చేసి కానీ వేరియబుల్ యొక్క వాల్యూ మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ కాన్స్టెంట్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు, ఇట్ ఈస్ ఫిక్స్డ్. సో ఏ సందర్భాల్లో మనం కాన్స్టెంట్స్ తీసుకుంటుంటాము వేరియబుల్కి ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకుంటాం మనం, ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాం, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10 అన్నాం. సో ఇక్కడ మన మెమరీ లొకేషన్లో ఏ అనే పేరుతోటి 10 వాల్యూ ఇన్సర్ట్ అయి ఉంటుంది మెమరీ లొకేషన్లో. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఏ ప్లస్ ప్లస్ అన్నాం, అంటే ఏని ఒకటి ఇంక్రిమెంట్ చేసాం, అప్పుడు ఏం జరుగుతుంది, ఏ 10 అలా ఎంత అవుతుంది 11 అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా ఏ వాల్యూ 10 ఉండేది, ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 11 అవుతుంది. సో చేంజ్ అయిందా లేదా, చేంజ్ అవుతుంది. అదే సిలో అయితే ఇన్ సి కాన్స్టెంట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటాం, హాష్ డిఫైన్ టిఐ 3.143 అని రాస్తాం. సి ప్రోగ్రామింగ్లో అయితే హాష్ డిఫైన్ PI 3.143 రాస్తాం సి ప్రోగ్రామింగ్ లో అయితే. బట్ కమింగ్ టు ఇన్ జావా ఫైనల్, ఫైనల్ అనే కీవర్డ్ ఇవ్వాలి, ఫైనల్ ఫ్లోట్, ఫైనల్ ఫ్లోట్ PI ఈక్వల్ టు 3.143F అని రాస్తాం. PI ఈక్వల్ టు 3.143F అంటాం. అంటే అర్థం ఏంటంటే కాన్స్టెంట్స్ ని జావాలో ఫైనల్ వేరియబుల్స్ అంటాం. ఓకే, ఫైనల్ వేరియబుల్స్ అంటాం. సిలో అయితే ఎలా రాస్తాం, ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ లో లింక్ సెక్షన్ డెఫినేషన్ సెక్షన్ అని ఉంటాయి కదా, ఆ డెఫినేషన్ సెక్షన్ లో యాస్ డిఫైన్ పిఐ 3.143 అని రాస్తాం. కానీ జావాలోకి వచ్చేసరికి ఫైనల్ స్పేస్ డేటా టైప్ ఫ్లోట్ నెక్స్ట్ ఐడెంటిఫైయర్ నేమ్ ఈక్వల్ టు 3.143 ఫ్లోట్ కాబట్టి ఇక్కడ ఎఫ్ అన్నాం అన్నమాట. ఓకే, ఈ విధంగా రాయాలి కాన్స్టెంట్స్ అనేటువంటి జావాలో. సిలో అయితే కనుక ఎలా రాస్తాం, ఆ విధంగా రాస్తాం, ఇంకో హాష్ డిఫైన్. అయితే ఇంకొక డిఫరెన్స్ ఏంటి, మెమరీ లొకేషన్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ర్యామ్, ర్యామ్ లో క్రియేట్ అవుతుంది. మరి జావాకి ఫిజికల్ మెమరీ, కాన్స్టెంట్ ఏమవుతుంది, మెమరీ లొకేషన్స్
in physical memory. Physical memory అంటే హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్ లో క్రియేట్ అవుతుందన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే, సీలో చూసినా సరే, మనకి జావాలో చూసినా సరే, కాన్స్టెంట్ కి వేరియబుల్ కి ప్రాపర్టీ మారదు, సింటాక్స్ మారుతుంది అంతే. అదే మనకి కాన్స్టెంట్స్ వచ్చేసరికి జావాలో ఎలా రాయాలంటే ఫైనల్, ఫైనల్ కీవర్డ్, ఇది రిజర్వ్డ్ వర్డ్ ఇన్ స్మాల్ లెటర్స్ రాయాలి, స్పేస్ డేటా టైప్, ఇది డేటా టైప్ స్పేస్ ఐడెంటిఫైయర్ ఈక్వల్ టు లిటరల్ వాల్యూ. ఇప్పుడు అదే మ్యాక్సిమం మార్క్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం మార్క్స్ ఎలా రాస్తాం, ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి ఫైనల్ ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు 100, ఫైనల్ ఇంట్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 100 అంట. అంటే ఒక మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్ అనేది ఫిక్స్డ్ అనమాట. అందుగురించి ఈ విధంగా రాస్తాం. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్. న్యూమరిక్ కాన్స్టెంట్స్, నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్స్, ఎస్కేప్ సీక్వెన్సెస్, ఎస్కేప్ సీక్వెన్సెస్ ఆర్ backslash character constants మూడు రకాలుగా డివైడ్ చేసుకో. సో న్యూమరిక్ కాన్స్టెంట్స్, నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్స్ అండ్ ఎస్కేప్ సీక్వెన్సెస్. సిలో చెప్పుకున్నవే ఇక్కడ వస్తాయి. సింటాక్స్ అంటే డిఫరెన్స్ అంతే. మన దీంట్లో న్యూమరిక్ కాన్స్టెంట్స్ మనం రెండు రకాలుగా డివైడ్ చేసాం. ఒకటి ఇంటీజర్ కాన్స్టెంట్స్, రెండోది ఫ్లోట్ కాన్స్టెంట్స్. అదే నాన్ న్యూమరికల్ వచ్చేసరికి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్, స్ట్రింగ్ కాన్స్టెంట్స్. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ కింద డివైడ్ చేస్తాం. ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం 100 ఫైనల్ ఇంట్ మ్యాక్స్ 100 ఫైనల్ ఇంట్ మ్యాక్స్ ఈక్వల్స్ టు 100. ఇది ఇంటీజర్ కాన్స్టెంట్ ఎగ్జాంపుల్ కి చెప్తాం. అదే ఫ్లోట్ కాన్స్టెంట్ కి చెప్పాం కదా ఫైనల్ ఫ్లోట్ పిఏ ఈక్వల్ టు 3.143 ఫ్లోట్ కాన్స్టెంట్స్. అదే సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కి క్యార్ క్యార్ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లో వై ఫైనల్ రైట్ కదా ఫైనల్ స్పేస్ క్యార్ చాయిస్ ఈజ్ ఈక్వల్ టు వై. అంటే చాయిస్ ఎప్పుడు కూడా ఎలా ఉండిపోతుంది, ఎస్ వై కింద ఉండిపోతుంది అనమాట. స్ట్రింగ్ కాన్స్టెంట్స్ లోకి వచ్చేసరికి ఫైనల్ క్యార్ నేమ్ డబుల్ కొటేషన్ విజ్ఞాన్. ఓకే ఇలా రాస్తాం. ఓకే సో దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. కాబట్టి న్యూమరిక కాన్స్టెంట్స్, నాన్ న్యూమరిక కాన్స్టెంట్స్, ఇంటీజర్, ఫ్లోట్, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్, తర్వాత స్ట్రింగ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇంకా ఎస్కేప్ సీక్వెన్సెస్ లో మనం సీలో చెప్పుకుని వస్తాయి బి బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ బ్యాక్ స్పేసర్ లేకపోతే బ్యాక్ స్పేసర్
F form weight. N next line or new line. T horizontal tab. Horizontal tab. V vertical tab. Horizontal tab or ikkada T ante horizontal tab vastundi, V ante vertical tab vastundi. Next double slash print out, print slash print out anamata. Adhe slash single quote prints single quotation print out. Print double quote. Double quotation print out. Okay. Ilaga backslash scatter constant one system dot out dot println untundi kada aa println statement lo vaadtam. Example elagante system dot out dot println hello slash t హాయ్ అన్న హలో స్లాష్ టీ హాయ్ అన్న అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందంటే హలో వచ్చి 1 2 3 4 5 6 7 8 స్పేసెస్ కానీ 5 స్పేసెస్ కానీ మనకి హాయ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ ట్యాబ్, హారిజెంటల్ ట్యాబ్. ఓకే, అదేవిధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ hello slash bn hello slash bn backspace ante oka aksharam back avutund anamata delete avutundi hell ani print avutundi yani print avutundandi hell ani cheppesesi print avadam jarugutundi anamata. Ilaga manaki slash ante new line system dot out dot println hello slash n hi output ఎలా వస్తుంది? hello ఇక్కడ ఒక ఎంటర్ కీ ప్రెస్ చేయి హాయ్ నెక్స్ట్ లైన్ లో హాయ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో హలో ఎంటర్ కీ హాయ్. సో దిస్ ఇస్ అబౌట్ కాన్స్టెంట్స్ ఇన్ జావా, న్యూమరిక్ కాన్స్టెంట్స్, నాన్ న్యూమరిక్ కాన్స్టెంట్స్, అండ్ ఫైనల్లీ ఎస్కేప్ సీక్వెన్సెస్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ అస్ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే స్లాష్ కానీ సింగిల్ కోటేషన్ కానీ డబల్ కోటేషన్ కానీ డైరెక్ట్గా మనం ప్రింట్ చేయలేం. ప్రింట్ అఫ్ స్టేట్మెంట్ అది ప్రింట్ ప్రింట్ అలా స్టేట్మెంట్లో డైరెక్ట్గా ప్రింట్ చేయలేం. అలా ప్రింట్ చేయవలసి వస్తే బ్యాక్ స్లాష్ ఉపయోగించి ప్రింట్ చేయాలి. ఇది మనం ఆల్రెడీ సిలో నేర్చుకున్నాం. సో దిస్ ఈజ్ అబౌట్ జావా కాన్సెప్ట్స్, జావా కాన్స్టెంట్స్. థ్యాంక్ యూ.